తెలంగాణ బీజేపీలో టికెట్ల కోసం దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు భారీగానే ఉన్నారు. మొదటి 3 రోజుల్లోనే 600కు పైగా అర్జీలు వచ్చాయి. టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వస్తున్న నేతలతో తెలంగాణ బీజేపీ కార్యాలయం సందడిగా మారిపోయింది. ఒక్కొక్కరు 2-3 స్థానాలకు అప్లై చేసుకుంటున్నారు. ఈ నెల 4 నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొదలు కాగా 10 వరకు ఇది కొనసాగనుంది. 3 రోజుల్లోనే 666 దరఖాస్తులు వచ్చాయి. మొదటి రోజు 182 అప్లికేషన్స్ రాగా రెండో రోజు 178 మూడో రోజు 306 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు ముఖ్యమైన నేతలు ఎవ్వరూ కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కొందరు సీనియర్లు మాత్రమే అర్జీ పెట్టుకున్నారు. భద్రాచలం నుంచి మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, గోషమహల్ నుంచి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్, మహేశ్వరం నుండి శ్రీరాములు యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు. కోర్ కమిటీలో ఉన్న వారిలో ఎక్కువ మంది ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నెల 9-10 తేదీలు మంచి రోజులని, ఆ రెండు రోజుల్లో పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తాయని, ముఖ్య నేతలు కూడా అప్పుడే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నాయి పార్టీ వర్గాలు.